హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను పిక్కే కార్డ్ రీడింగ్ చేయబోతున్నాను. ఇది డెక్ 1 అండ్ ఇది డెక్ 2, బ్లూ కలర్ డెక్ 2. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీరు సెపరేషన్లో ఉంటే గనక అసలు మీ పర్సన్ మీ గురించి ఏమాలోచిస్తున్నారు, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అన్నది తెలుసుకుందాం. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఏమాలోచిస్తున్నారు అన్నది. ఎవరైతే డెక్ 2 చూస్ చేసుకున్నారో మీ టైం స్టాంప్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్గా మీరు అక్కడ నుంచి చూడొచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. అండ్ ఎవరికైనా రీయూనియన్ రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కాల్ చేయొచ్చు, అవి 100% వర్క్ అవుతాయి. సో ఎవరైతే టెక్ 1 చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం. సో రైట్లో మీరు ఇద్దరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారు, అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదా, మళ్ళీ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారా లేదా అన్నది తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో మీ పర్సన్ ఇప్పుడు మీ కోసం ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ 6 of Cups. వావ్. సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే రీకన్సిలియేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మీకు స్ట్రైట్ మెసేజ్ ఇక్కడ, ఎందుకంటే తన ప్రజెంట్ ఎనర్జీయే 6 of Cups. సో మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండ్ రీకన్సిలియేషన్ కావాలి అని ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా. అండ్ డైరెక్ట్ ద టవర్. సో ఈ సెపరేషన్ అన్నది తనకి చాలా కష్టంగా ఉంది, మీ పర్సన్కి తను తీసుకోలేకపోతున్నారు. సో అందుకే మీ దగ్గరికి తిరిగి రావాలనే ఆలోచన అయితే చేస్తున్నారు. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ బట్ తను ఎస్ రావాలనుకుంటున్నారు, బట్ స్లో మూవింగ్ ఎనర్జీ అనమాట. సో తను మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే జస్టిస్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమిని, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ లీబ్రా. తనకి మీరంటే చాలా చాలా ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది నైట్ ఆఫ్ వాండ్స్. అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఏంటంటే కమ్యూనికేషన్. సో మీతో మాట్లాడాలి, మీకు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి, లేదా తన సిచ్యువేషన్ ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఆతృత చాలా ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ జస్టిస్ ఏంటంటే సెకండ్ ఛాన్స్. సో తనకు ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ కావాలి రిలేషన్షిప్లో అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో వెరీ సూన్ తనైతే మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే ఆలోచిస్తున్నారు, బట్ యాక్షన్ తీసుకుంటారా లేదని నెక్స్ట్ చూద్దాం. బట్ ఆలోచనల వరకు అయితే మాత్రం మీరు తన ఆలోచనలో ఉన్నారు, ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు, రీకన్సిలియేషన్ కూడా జరగాలని ఆలోచిస్తున్నారు. సో ఇంటెన్షన్స్ ఏంటో కూడా చూద్దాం, మీ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం. చూడండి, ఖచ్చితంగా చాలా చాలా మిస్ అవుతున్నారు ఎవరైతే డెక్ 1 చూస్ చేసుకున్నారో. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అండ్ 4 of Cups విత్ 5 of Cups, రెండు ఇంచుమించు సేమ్ ఎనర్జీ. ఇదేంటంటే అంటే కూర్చుని అదే పనిగా బాధపడడం. ఇక్కడ ఏంటంటే 4 of Cups, ఓకే తను ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అని ట్రై చేస్తున్నారు, లైక్ వర్క్ల మీద కాన్సన్ట్రేషన్ చేయడం, బట్ తనకు అవ్వట్లేదు. సో వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్. లైక్ ఇది మర్చిపోవడానికి ఫ్రెండ్స్తో మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, బట్ తన వల్ల కావట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా అంత ఎక్కువ మీరు గుర్తొస్తున్నారు. సో తన లైఫ్లో చేంజ్ కోసం అయితే ఆలోచిస్తున్నారు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఒకసారి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫై చేద్దాం. యా, అంటే మీ గురించి ఆలోచించకుండా సరే స్ట్రిక్ట్గా ఉండాలి అని అయితే ఆలోచన ఉంది, బట్ తనకు అది అవ్వట్లే. మీ పర్సన్కి చాలా కష్టంగా ఉంది.
సో మీరేం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్స్ కాపీ అయి ఉండొచ్చు. అక్కడ వాటర్ ఎనర్జీ ఉంది ఇక్కడ. అండర్ ద టెక్ ఏస్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్. సో మీకు న్యూ బిగినింగ్ అయితే కావాలి, బట్ మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ కావాలి, మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ లియో. ఎస్, మీకు న్యూ బిగినింగ్ కావాలి, రీకన్సిలియేషన్ కావాలి, బట్ మీకు ఇచ్చే వాల్యూ మీకు ఇవ్వాలి అని మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. తను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినా లేదా సరిగ్గా మిమ్మల్ని రెస్పెక్ట్ చేయకపోయినా మీకు చాలా కోపం వస్తుంది. సో అలా ఉండేటట్టయితే నాకు ఈ రిలేషనే వద్దు అని కూడా అనుకుంటున్నారు మీరు. సో మీరు ఇక్కడ మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి అండ్ ఈ రిలేషన్షిప్కి మధ్యలో మీరు స్టక్ అయి ఉన్నారు. సో మీకు ఈ రిలేషన్ కావాలి, బట్ అట్ ద సేమ్ టైం మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అసలు మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అసలు యాక్షన్ తీసుకుంటారా లేదన్న చూద్దాం. యా, ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు ఇక్కడ. మీరు కానీ మీ పర్సన్ కానీ టారస్, ఎత్ సైన్ ఆర్ స్కోపియో వాటర్ సైన్ అయి ఉండొచ్చు. డెత్ కార్డ్ ఒకసారి క్లారిఫై చేద్దాం. యా, తను హీల్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు రైట్ నౌ. ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది తన లైఫ్లో. తను హీల్ అవుతారు. వన్స్ ఆ హీలింగ్ కంప్లీట్ అవ్వగానే, తను కొంచెం బెటర్ ఫీల్ అవ్వగానే ఖచ్చితంగా తను యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ కమ్యూనికేట్ చేస్తారు, లైక్ టెక్స్ట్ మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారు. అండ్ హెర్ ఫ్రంట్ ఏంటంటే, సో స్పిరిచువల్గా కూడా ఎవాల్వ్ అవుతున్నారు. బట్ మీ పర్సన్ అయితే రీకన్సిలేషన్ కావాలి, ఖచ్చితంగా మీ మిమ్మల్ని అయితే అప్రోచ్ చేస్తారు, యాక్షన్ అయితే తీసుకుంటారు. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. సిక్స్ ఆఫ్ సోర్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ కప్స్. సో ఖచ్చితంగా మీ పర్సన్ ఖచ్చితంగా మీ దగ్గర తిరిగి వస్తారు. మీరు కావాలి అని అనుకుంటే ఈ పర్సన్ రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అండ్ యూనివర్స్ కూడా మీకు అదే చెప్తుంది, తిను మీ సోల్మేట్ అని. బట్ ఇక్కడ ఏంటంటే, పార్ట్నర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు సెకండ్ ఛాన్స్ ఇచ్చే ముందు ఒకసారి మీ పర్సన్ అడగండి, మీరు పార్ట్నర్షిప్ అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా. అలా ఉంటే మీరు వర్క్ చేయండి, రిలేషన్షిప్ని యాక్సెప్ట్ చేయండి, లేదంటే మూవ్ ఆన్ అయిపోండి. ఎందుకంటే మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ లవ్, లవ్ కన్నా ముందు రెస్పెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. రెస్పెక్ట్ లేనిది, ఎంత అక్కడ లవ్ ఉన్నా ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వదు. సో ఫస్ట్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రెస్పాన్సిబిలిటీ మీ పర్సన్ కూడా తీసుకునేటట్టుంటే మీరు కూడా వర్కౌట్ చేయొచ్చు ఈ రిలేషన్షిప్లో, అండ్ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళొచ్చు, లేదంటే మీరు ఇక్కడ మూవ్ ఆన్ అయిపోవచ్చు. అలాగే ఇక్కడ మీరు వర్క్ చేస్తున్నట్టయితే, మీరు జాబ్ చేస్తున్నట్టయితే మీ తోటి వ్యక్తులతో కలిసి కొలాబరేట్ అయ్యి వర్క్ చేయండి. అండ్ వాళ్ళ వర్క్ను కూడా మీరు అప్రిషియేట్ చేయండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు కూడా మీ వర్క్ లైఫ్ని అండ్ హోమ్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి. ఇక్కడ యూనివర్స్ మెసేజెస్. సో ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి. ఇప్పుడు మనం డెక్ టూ చూద్దాం. డెక్ టూ, సో సెపరేషన్ తర్వాత అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. అండ్ రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం మీరు నాకు కాల్ చేయొచ్చు. ఓకే, అవి 100% వర్క్ అవుతాయి. సో లెట్స్ సీ మీ రీడింగ్ ఏంటనే చూద్దాం. సెపరేషన్ అయిన తర్వాత నుంచి అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, అసలు మీ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి.
సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ. 10 of Cups అండర్ ద డెక్ 6 of Pentacles. సో మీ పర్సన్ ఖచ్చితంగా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, విష్ చేస్తున్నారు రిలేషన్షిప్ కోసం. బట్ ఇక్కడ నాకు ఫ్యామిలీ ఇష్యూ అయితే కనిపిస్తుంది, ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో. మేబీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది మీ రిలేషన్షిప్లో, 10 of Cups. బట్ మీ పర్సన్ కూడా మీతో ఈ హ్యాపీగా ఈ హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి, ఇంత హ్యాపీగా ఉండాలి. 10 of Cups ఏంటంటే ఎమోషనల్గా ఫుల్ఫిల్గా ఫీల్ అవ్వడం, చాలా హ్యాపీగా ఉండడం. సో ఇలాంటి హ్యాపీనెస్సే మీ రిలేషన్లో ఉండాలని అయితే తను థింక్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య మేజర్ ఇష్యూస్ వచ్చేసి ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఒక పర్సన్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం, ఒక పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం, దానివల్ల మేబీ మీకు మేజర్ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు. అండ్ ద ఎంప్రెస్ ఇక్కడ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా స్ట్రబన్, సో మీరు కూడా స్ట్రబన్ అని కూడా తను ఫీల్ అవుతున్నారు. బట్ 9 of Cups ఏంటంటే తను మీతో మాట్లాడట్లేదు, బట్ తను హీల్ అవ్వడం, మెడిటేషన్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. అలాగే రిలేషన్షిప్ గురించి అయితే పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు. అండ్ 4 of Wands అంటే రీయూనియన్, రీకన్సిలియేషన్, ఈ థాట్స్ అయితే మీ పర్సన్కి అయితే ఉన్నాయి, లేవని అయితే కాదు. బట్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం, అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్ స్కార్పియో అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ అండర్ ద డెక్ ద స్టార్, మీరు కానీ మీ పర్సన్ కానీ అక్వేరియస్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ 6 of Swords ని క్లారిఫై చేద్దాం. యా, తను డీప్గా థింక్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి, ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలనే ఆలోచన కూడా తనకు ఉంది. 8 of Wands అండ్ 3 of Wands. మీరు ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లైక్ డిఫరెంట్ సిటీస్, కంట్రీస్ ఆర్ స్టేట్స్. బట్ మీ పర్సన్కి మీరంటే చాలా అట్రాక్షన్ అండ్ ప్యాషన్ అయితే ఉన్నాయి. బట్ తను ఎందుకు ఆలోచిస్తున్నారంటే తనకి కొన్ని ఫియర్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలంటే ఒక్కొక్కసారి బాబోయ్ నా వల్ల కాదు, ఈ రిలేషన్షిప్ నేను దూరంగా వెళ్ళిపోవాలని కూడా ఆలోచిస్తున్నారు. సో తను జగ్గులు అవుతున్నారు, అందుకే ఇక్కడ 2 of Wands. మేబీ మీ పర్సన్కి ఆప్షన్స్ కూడా ఉండుండొచ్చు. సో అన్నిటి గురించి డీప్గా థింక్ చేస్తున్నారు అనమాట, ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు థింక్ చేస్తున్నారు. బట్ ఇక్కడ నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే నాకేం కనిపించట్లేదు. బట్ మీ పర్సన్ డీప్గా అయితే థింక్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు. చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అసలు మీరేం థింక్ చేస్తున్నారో మీ పర్సన్ గురించి చూద్దాం. సన్, ఎంపరర్ అండ్ పేజ్ ఆఫ్ సోప్స్. యూ మీరైతే స్పై చేస్తున్నారు మీ పర్సన్ ఆన్లైన్లో ఉన్నారా, లేదా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్, మీరు ఏ యాప్ యూస్ చేస్తే దాంట్లో మీరు స్పై చేస్తున్నారు. మీరు కూడా ఏం ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ స్ట్రబన్ అని. మీరిద్దరూ కూడా స్ట్రబన్ ఇక్కడ, ఎందుకంటే ఎంప్రెస్ అండ్ ఎంపరర్ ఇక్కడ పవర్ఫుల్ కపుల్, డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీస్ అండ్ ద సన్ కార్డ్. బట్ మీరు మీ పర్సన్ గురించి పాజిటివ్గానే థింక్ చేస్తున్నారు, మీకు తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన అయితే ఉంది. బట్ మీరిద్దరూ చాలా స్ట్రబన్, ఈగో, ఇలాంటి ఇష్యూస్ వల్ల ఈ రిలేషన్షిప్ అన్నది ముందుకు వెళ్ళట్లేదు. అండ్ మీరు కెరియర్ ఓరియంటెడ్ పర్సన్ కూడా, మీరు మీరు మీ కెరియర్లో సక్సెస్ సాధించాలి, మీరు ఇండిపెండెంట్గా ఉండాలని ఆలోచిస్తారు ఎక్కువ, లైక్ ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటన్నా చూడండి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయ్యి ఉండొచ్చు. 5 sign.
మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్. ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో ఇక్కడైతే నాకు ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు. డెక్ వన్కి అయితే చాలా క్లారిటీగా కనిపించింది. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారు. మీ ఇద్దరికి ఇక్కడ ఈగో క్లాషెస్ ఎక్కువగా ఉండడం వల్లే మీ పర్సన్ ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు ఇక్కడ. అండ్ 3 of Swords ఎస్, తను మిస్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు, తన ఫీలింగ్స్ని బయట పెట్టడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే హై ప్రిస్టర్స్ తన ఫీలింగ్స్ని హైడ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ వీల్ ఆఫ్ ఫోర్చూన్, సో తనే టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఎప్పుడు కాల్ చేస్తారో చూస్తాను, అప్పటి వరకు నేను కాల్ చేయను ఆర్ నేను యాక్షన్ తీసుకోను అనే ఆలోచనలో ఉన్నారు మీ పర్సన్, ఎవరైతే టెక్ టూ చూస్ చేసుకున్నారో. సో ఇక్కడ మీరు పేషెన్సీగా ఉండాలి, డివైన్ టైమింగ్ అన్నది కీ ఇక్కడ. సో ఖచ్చితంగా ఇక్కడైతే ఇమీడియట్ యాక్షన్ అయితే నాకు కనిపించట్లేదు. మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినై లీబ్రా అక్వేరియస్ అయి ఉండొచ్చు. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. నైన్ ఆఫ్ వాండ్స్. సో మీకు ఈ రిలేషన్షిప్ గురించి కానీ లేదా వేరే విషయాల గురించి కానీ ఏమైనా ఫియర్స్ ఉంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి. హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నా, మీరు యాంగ్జైటీలో ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా, సో హీలింగ్ అన్నది ఫస్ట్ వస్తుంది. మీరు ఏ వర్క్ చేయండి, ఏ రిలేషన్లో ఉండండి, మీరు హీల్ అవ్వకుండా ఉంటే కనుక అందులో ప్రాబ్లమ్సే వస్తాయి. సో ఫస్ట్ 4 of Swords ఇక్కడ యూనివర్స్ అదే చెప్తుంది, మీరు హీల్ అవ్వండి. హీలింగ్ అంటే ఏంటంటే మీరు జస్ట్ పీస్ఫుల్గా ఉండండి, మెడిటేషన్ చేయండి, మీ మైండ్ని కామ్ చేసుకోండి. ఓకే, అలాగని ఫీలింగ్స్ని సప్రెస్ చేయొద్దు. అండ్ 8 of Pentacles, మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ ప్రజెంట్లో ఉండండి, ఎక్కువగా పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించకండి. అలా ఆలోచించినప్పుడే మీకు ఒత్తిడి అన్నది ఎక్కువ అవుతుంది. అండ్ ద వరల్డ్, ఎస్, మీరు ఈ వరల్డ్లో యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు ఉండాలి, ఎదగాలి అని కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు చాలా హార్డ్ వర్కింగ్ చేస్తున్నారని చూపిస్తుంది ఇక్కడ. లేదంటే కనుక చెయ్యాలి, చేస్తేనే మీ డ్రీమ్ అన్నది ఫుల్ఫిల్ అవుతుంది. బట్ మీకు ఫియర్స్ ఉంటే కనుక మీరు ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేయకుండా ఆ ఫియర్స్ని చూస్తూనే భయపడుతూ ఉంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళలేరు. అలాగే రిలేషన్షిప్ గురించి ప్రస్తుతానికి ఇద్దరు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎక్స్పెషల్లీ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఏం చేయాలంటే మీరు హీల్ అవ్వండి. ఈ టైంలో మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మీరు హీల్ చేసి మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీరు ఏ ఎనర్జీలో ఉంటే అలాంటి వారిని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇదండి డెక్ టూ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.